హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేమింగ్ విత్ రవి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన బూయా 2.0 ఈవెంట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో మనకి బూయా 2.0 ఈవెంట్లోనే న్యూ లెజెండరీ అవుట్ఫిట్ రాబోతుంది. సో మీ అందరైతే చాలా వెయిట్ చేస్తున్నారనుకుంటున్నాను. సో దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను. సో ఆ ఈవెంట్ మనకి ఎప్పుడు వస్తుంది, అండ్ దాంతోపాటు మనకి ఇవో యుఎంపి వస్తుంది కదా, సో దానికి సంబంధించిన ఇమోట్ కూడా రివీల్లోకి వచ్చిందనమాట. సో ఆ ఇమోట్ కూడా చూపించేస్తాను, అండ్ దానికి సంబంధించిన టోకెన్స్ ఉంటాయి కదా, సో ఇవో యుఎంపి ఎవాల్వ్ చేయడానికి టోకెన్స్, సో ఆ టోకెన్స్ కూడా చూపించేస్తాను. అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, బూయా 2.0కి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి కదా, సో వాటి నుంచి మెయిన్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నిజంగా చాలా యూజ్ అవుతుంది, సో వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఈ బండిల్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఫీడెడ్ వీల్లో రాబోతుందన్నమాట. సో ప్రజెంట్ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మన ఇండియన్ సర్వర్కి ఫీడెడ్ వీల్లోనే రావాలి. అండ్ కొన్ని సర్వర్లలో ఏంటంటే దీన్ని మోకో స్టోర్లో కూడా పెట్టాడనమాట. సో అది కూడా మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో 90% ఛాన్సెస్ ఉన్నాయి మన ఇండియన్ సర్వర్కి ఫీడెడ్ వీల్లోనే వస్తుందన్నమాట. ఓకే, సో చూసారు కదా బండిల్ అయితే చూస్తున్నారు కదా. సో మీకు ఈ బండిల్ ఎలా అనిపించింది, సో మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకైతే మెయిన్గా ఈ బండిల్ యొక్క ఫేస్ మాస్క్ సో కొంచెం అట్రాక్టివ్ అనిపించింది, కొంచెం డేంజరస్ లుక్గా ఉంది కదా, సో నాకు కొంచెం నచ్చిందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయన్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మన నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోతే, సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బూయా 2.0 ఈవెంట్కి సంబంధించింది అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, ఇదే అనమాట మన బూయా 2.0 ఈవెంట్కి సంబంధించిన ఇంటర్ఫేస్. సో దీంట్లో వచ్చేసి మనకి చాలా కనిపిస్తున్నాయి కదా, సో లెఫ్ట్లో కొన్ని ఉన్నాయి, అండ్ రైట్లో అండ్ మిడిల్లో వచ్చేసి క్యారెక్టర్ ఉంది. సో ఇది వచ్చేసి న్యూ క్యారెక్టర్, అదైతే అందరికీ తెలుసు. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనందరికి కూడా ఫ్రీగా రాబోతుంది, జస్ట్ లాగిన్ రివార్డ్లో అనమాట. సో లాగిన్ రివార్డ్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుంది అంటే 25th అనమాట. సో లాస్ట్ టైం వచ్చేసి బూయా డే అక్టోబర్ 25th చేసుకున్నాం, అంటే బూయా డే యొక్క సెలబ్రేషన్ ఉంటుంది కదా, సో అదనమాట అక్టోబర్ 25th జరిగింది లాస్ట్ టైం. అండ్ ఈసారి కూడా మన గరిణ బాబా అయితే అదే డేట్కు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేబీ చెప్పలేం, ఒకరోజు కింద మీద అవ్వచ్చు, బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే మనకి ఇంకా రివీల్ అవ్వలేదు. సో తొందరలోనే దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వస్తాయి కాబట్టి, సో నాకు అప్డేట్స్ రాగానే వెంటనే నేనైతే వీడియో చేసి చెప్పేస్తాను. సో మీరు అలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటేనే సో నేను రోజు చెప్తూ ఉంటాను, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టండి అని చెప్పేసి. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మన నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్ మనకి లెజెండరీ అవుట్ఫిట్ కూడా ఇందులోనే రాబోతుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ కింద కార్నర్లో ఇక్కడ ఉంది కదా, సో ఇదే అనమాట లెజెండరీ అవుట్ఫిట్కి సంబంధించిన ఈవెంట్ ఐకాన్. ఓకేనా, ఆ ఈవెంట్ సింబల్ అనుకోవచ్చు. సో లాస్ట్ టైం మనకి కోబ్రా బండిలో వచ్చినప్పుడు కూడా కోబ్రా ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక ఈవెంట్ వచ్చింది, సో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో అప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి ఈవెంట్లోనే వచ్చింది మనకి, లెఫ్ట్ సైడ్లో ఉండేది లెజెండరీ అవుట్ఫిట్ అని చెప్పేసి అప్పుడు. సో ఇప్పుడు కూడా సేమ్ ఈ బూయా 2.0 ఈవెంట్కి సంబంధించిన ఈ లెజెండరీ అవుట్ఫిట్ కూడా మనకి ఇదే ఈవెంట్లో రాబోతుంది అనమాట. సో ఈ ఈవెంట్ వచ్చేసి ఎలా ఉంటుందో నాకు తెలీదు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇంకేం రాలేదు. మేబీ నాకు తెలిసి టోకెన్ టవర్ ఈవెంట్లోనే ఇస్తాడు, మ్యాక్సిమం 99% అయితే మనకి టోకెన్ టవర్ ఈవెంట్లోనే ఇస్తాడు. సో టోకెన్ టవర్ ఈవెంట్లో వస్తే మీ అందరికీ తెలుసు మనకి ఎన్ని డైమండ్స్ ఖర్చు అవుతాయని చెప్పేసి. సో మినిమం అంటే మినిమం కూడా 3000 డైమండ్స్ పట్టుకొని మనం అయితే ఈవెంట్ స్పిన్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంకా చెప్పలేము, 5000 ఎబో కూడా అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, లెజెండరీ అవుట్ఫిట్ అయితే మీ అందరికీ తెలిసినాయి కదా, సో ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూపించేసాను, మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇదే అనమాట ఫ్రెండ్స్ మన లెజెండరీ అవుట్ఫిట్. సో ఇది వచ్చేసి మనకి తొందరలోనే రాబోతుంది. సో ఈ బండిల గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి, సో దీని గురించి మనం ఇంకెక్కువ మాట్లాడకుండా మనం మన నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన నెక్స్ట్ ఇవోగన్ గురించి. సో మీ అందరికైతే తెలుసు మన నెక్స్ట్ ఇవోగన్ వచ్చేసి యుఎంపి. సో యుఎంపి యొక్క ఇమోట్ కూడా రివీల్ అయిందనమాట. సో ఆ ఇమోట్ చూపించేస్తాను, అండ్ ఇవోగన్ను ఎవాల్వ్ చేయడానికి కావాల్సిన టోకెన్స్ ఉంటాయి కదా, సో టోకెన్స్ కూడా అప్డేట్స్లోకి వచ్చాయి, వాటికి సంబంధించిన ఫోటోస్ వచ్చాయి. సో అవి కూడా చూపించేస్తాను అనమాట. సో మీరైతే ఇక్కడ స్క్రీన్, సో ఇదే అనమాట ఫ్రెండ్స్ మన లెజెండరీ యుఎంపి యొక్క ఇమోట్. ఓకే, సో ఇమోట్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. అండ్ కిల్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద నుంచి మొత్తం అలా మంటలు వచ్చేస్తున్నాయి, అండ్ కిల్ ఎఫెక్ట్ కూడా సో అదిరిపోయింది, అంటే ఎనిమిని హిట్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో అదనమాట, అది కూడా చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ ఇవోగన్ను మనం ఎవాల్వ్ చేయడానికి కావాల్సిన టోకెన్స్ వచ్చేసి, సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇవే అనమాట. సో లైక్ స్కల్లా ఉన్నాయి. ఓకే, సో స్కల్ ఉంటుంది కదా, సో స్కల్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది. సో లైక్ ఆ టైప్లో ఉన్నాయి. సో మీకు ఎలా అనిపించిందో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న.
అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మన నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోతే, సో ఫ్రెండ్స్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన బూయా 2.0 ఈవెంట్లో భాగంగానే మనకి న్యూ కార్స్ కింద అయితే రాబోతుంది అనమాట. సో అది కూడా మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి యానిమేషన్ కొంచెం నార్మల్గా ఉంది, సో రీసెంట్గా మనకు వచ్చిన మెక్లాన్ కార్ స్కిన్స్తో పోల్చుకుంటే. సో మీకు ఈ కార్ స్కిన్ ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాన్స్టర్ ట్రక్ యొక్క స్కిన్ అనమాట. సో మనకైతే ఇంతవరకు ఇలాంటి మాన్స్టర్ ట్రక్ స్కిన్ అయితే రాలేదు. సో ఇది నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టోటల్గా డిఫరెన్స్ ఉంది ఇంతకుముందు మనకు వచ్చిన మాన్స్టర్ ట్రక్ యొక్క స్కిన్స్తో పోల్చుకుంటే. ఓకే, సో మీకు ఈ మాన్స్టర్ ట్రక్ యొక్క స్కిన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీన్ని చూస్తే నాకు చిన్నప్పుడు టాయ్స్ ఉంటాయి కదా, సో ఆ టాయ్స్ లాగా అనిపిస్తుంది అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు ఏంటంటే మన నెక్స్ట్ ఫ్లాగ్ ఇమోట్ ఒకసారి చూపించామని చెప్పేసి. సో రీసెంట్గా మనకి అప్డేట్స్లోకి వచ్చింది అనమాట. సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు మన గిల్డ్కి సంబంధించిన సింబల్ కూడా ఉంది. సో ఇదే అనమాట మన న్యూ ఫ్లాగ్ ఇమోట్. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది మనకి ఎలాంటి ఈవెంట్లో వస్తుందనేది నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పేసాను అనమాట. సో ఇంకా ఏమైనా చూడకపోతే ఒకసారి మన ఛానల్లో వెళ్ళేసి సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరికేస్తుంది. సో అది ఎలాంటి ఈవెంట్లో రాబోతుందో ఆ వీడియోలో చెప్పాను అనమాట. ఓకే, అండ్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చి మనకి తొందరలోనే ఒక న్యూ గ్లూవాల్ స్కిన్ రాబోతుంది అనమాట. సో అదైతే మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ గ్లూవాల్ స్కిన్ కొంచెం సాఫ్ట్గా ఉంది చూడడానికి, అంటే లుక్స్ వైజ్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా తెలుసుకుంటాను. అండ్ అలాగే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిసెంబర్ మంత్ యొక్క ఎలిట్ పాస్ ఫుల్ రివ్యూ అనమాట. సో డిసెంబర్ మంత్కి సంబంధించిన ఎలిట్ పాస్ అయితే మనకి అప్డేట్లోకి వచ్చింది. సో మీకు ఒకసారి దాని ఫుల్ రివ్యూ చూపించేస్తాను. సో బండిల్స్ ఎలా ఉన్నాయి అండ్ మెయిన్గా వచ్చేసి ఏంటంటే డిసెంబర్ మంత్లో మనకి ఎలిట్ పాస్లో ఇమోట్ ఉండబోతుంది. ఇమోట్ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు చూపించేస్తాను. బట్ దానికన్నా ముందు మీరు వీడియోని ఎక్కడి వరకు చూసుకుంటూ వచ్చి మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే, సో ప్లీజ్ ఇంకా ఏం చేస్తున్నారన్నా, సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. సో చాలామంది వీడియోని చూస్తున్నారు బట్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు, బట్ ఈ వీడియోకి మాత్రం ఫ్రెండ్స్ అలా కాదు. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ఆల్ పైన యాక్టివేట్ చేయండి. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే నేను ఇలాంటి వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ సో ఎవరు కూడా మర్చిపోద్దన్న ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇప్పుడు వచ్చేసి మనమైతే డిసెంబర్ మంత్ యొక్క ఎలిట్ పాస్ ఫుల్ రివ్యూ చూసేద్దాం. సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇదేనమాట మన డిసెంబర్ మంత్ యొక్క ఎలిట్ పాస్. సో ఒక్కొక్కటి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ టోటల్ ఈ ఎలిట్ పాస్ వచ్చేసి ఏంటంటే జోకర్ థీమ్ మీద బేస్ అయ్యి ఉంది. సో ఇక్కడ బండిల్స్ కానీ అండ్ ఐటమ్స్ కానీ సో ఏది చూసినా సరే కొంచెం జోకర్ టైప్లో ఉన్నాయన్నమాట. సో ఆ కలర్ కాంబినేషన్స్ మనకి అర్థమైపోతాయి కదా. సో అలా ఉందన్నమాట. సో అండ్ ఇందులో మనకి కటన స్కిన్ కూడా ఉంది. సో ఇందులో నాకు మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ ఎలిట్ పాస్లో ఇమోట్, సో ఇమోట్ అండ్ మెయిల్ బండిల్ చాలా బాగా నచ్చాయి. సో అవి మీరు చూస్తే మీకు కూడా అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోదానా. అండ్ ఇందులో మనకి గ్రానైట్ స్కిన్ కూడా పెట్టాడు ఓపీ. అండ్ బ్యాక్ ప్యాక్ కూడా చాలా బాగుంది. సో లెజెండరీ స్కిన్, సో బ్యాక్ సైడ్ యానిమేషన్ వస్తుందన్నమాట. సో ఇమోట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇమోట్ చూడండి జాగ్రత్తగా ఒక్కసారి. సో ఇలా చేతులు అడ్డుపెట్టి మళ్ళీ ఇలా డాట్ వేస్తున్నాడు. సో రోబో మూవీలో అంటాడు కదా డాట్ అని చెప్పేసి. సో అలా ఉందన్నమాట ఇది. సో మీ ఒపీనియన్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎలా ఉందని చెప్పేసి ఇమోట్. అండ్ డిసెంబర్ మంత్ యొక్క ఎలిట్ పాస్ మెయిల్ బండల్, సో ఇది కూడా బాగుంది. సో నాకైతే నచ్చిందన్న. సో మీ ఒపీనియన్ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాను నేను. ఓకేనా? సో మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. సో ఇదన్నమాట ఈరోజు ఉన్న వీడియో టాపిక్స్, నాకు వచ్చిన మెయిన్ అప్డేట్స్ అన్నీ కూడా సో ఇందులో ఈ వీడియోలో కవర్ చేశాను. ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టానన్న. సో ఇలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి. ఓకేనా? సో మనం మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై అన్న అందరికీ.